సంపాదన జన్మ సార్థకత. బీదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ బీదవాడిగా మరణించడం తప్పు అని అంటూ ఉంటారు పెద్దలు. ప్రపంచంలో ఐశ్వర్యంతో పాటు విద్య, ఆధ్యాత్మికత, సంగీత, సాహిత్య, లలిత కళలు వంటివి కూడా అవసరం. అలాగే స్థాయికి తగిన గౌరవం, గుర్తింపు కూడా కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి వారసులకు ఆర్జనలో భాగస్వామ్యం కోసం, పరపతి కోసం, పదవుల కోసం అక్రమార్జనలు చేస్తూ ఉంటారు. దానికోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అపారమైన ఆస్తులను కూడబెడతారు. చట్టానికి చిక్కకుండా తాత్కాలికంగా తప్పించుకున్న చిక్కినప్పుడు విలాపం తప్పదు. అప్పుడు పశ్చాత్తాపం, ఆత్మవిచారం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ధనం సుఖాన్ని ఇస్తుందేమో కానీ దుఃఖాన్ని మట్టికి నివారించలేదు. కనుక జీవిత పరమావధి ధనార్జన మాత్రమే ఎట్టి పరిస్థితుల్లోనూ కాకూడదు. ఈ లోకంలో ఎక్కువ సంపాదన చేసిన వారి కంటే లోకక్షేమం కోసం వెచ్చించిన వారిని ఈ ప్రపంచం మరిచిపోదు. ఉన్నంతలో మనం అందరం ప్రపంచం క్షేమం కోసం పాటుపడాలి, సాటి వారి గురించి ఆలోచించాలి, మరణించేలోగా మన భూమాత రుణం తీర్చుకోవాలి, దేశ రుణం తీర్చుకోవాలి, మాతృదేశానికి మనస్ఫూర్తిగా సేవలు అందించాలి, మన జీవితం నలుగురికి ఆదర్శం కావాలి.